రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మహాలక్ష్మి వీధిలోని గౌడ సంఘం వారి ఆధ్వర్యంలో రేణుకా ఇల్లమ్మ తల్లి బద్దిపోషమ్మ బోనాల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లమడ లక్ష్మీ నరసింహారావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి సేవలో తరించారు. అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు ప్రజలు పాడి పంటలతో ఆనందంగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. గౌడ కులస్థలం మా కులదేవత అయిన రేణుకా ఇల్లమ్మ తల్లికి, ఆడ బద్దిపోచమ్మ తల్లికి ఈరోజు ఘనంగా బోనాలు తీయడం జరుగుతుంది. ఈ బోనాల పండుగకు మా ఇల్లమ్మ తల్లి ఆశీస్సులు అందుకోవడానికి ప్రముఖులు, పెద్దలు, మా నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆశీర్వాదయ్య గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు బీజేపీ పార్టీకి సంబంధించిన రామకృష్ణ గారు, మా మున్సిపల్ కౌన్సిలర్లు, సెస్ డైరెక్టరు, వీరందరూ మా గౌడ కులస్తులతో పాటు దర్శనం చేసుకొని ఈ గౌడ కులస్తులు చల్లగా ఉండాలి. గౌడ సంఘ ఆధ్వర్యంలో చేపట్టిన రేణుకా ఇల్లమ్మ మరి బోనాల పండుగ పురస్కరించుకొని మరి మనం ఇక్కడికి ఆహ్వానించడము చాలా సంతోషంగా ఉంది. మరి గ్రామ దేవత, మరి కుల దైవమైనటువంటి రేణుకా ఇల్లమ్మ గౌడ సోదరులు అందరూ కూడా మరి పూజించి మరి అందరూ కూడా సుభిక్షితంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరు ఆరోగ్యము ఆయుష్తో ఉండాలి అనే ఒక గ్రామాలలో గ్రామ దేవతలకు మనం పండుగ చేయడం ఆనవాయితీగా వస్తాం. అంటే వర్షాలు కురవాలని, ఈ ప్రాంతము అందరం బాగుండాలని ఈరోజు గౌడ సంఘం సభ్యులు రేణుకా ఇల్లమ్మ మాదకు బొన్న సమర్పణ ఏదవుతుందో ఒక లక్ష సంవత్సరాల సంస్కృతి దాని భాగంగానే మనందరం కూడా ఆ అమ్మవారి ప్రార్థిద్దాం. రాబోయే కాలంలో మంచి పాడి పంటతో, మంచి వర్షాలతో కూడా ఈ ప్రాంతంలో సస్యశ్యామల కావాలి. గౌడ కుల సోదరుల ఆధ్వర్యంలో బద్దిపోచమ్మ తల్లికి, ఎల్లమ్మ తల్లికి ప్రతి ఏటా ఘనంగా బోనాలు సమర్పించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి అమ్మవారి కృపా కటాక్షాలకు అమ్మవారికి ఆశీస్సులు అందరికీ అందేలా వేడుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి అందరి గౌడ కుల సోదరులందరికీ కూడా పెద్ద మనసు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మా వైపు నుంచి ఇప్పుడే మున్సిపల్ చైర్పర్సన్ గారు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ గారు, గౌడకుల సోదరుకు సంబంధించిన పెద్దలు ఇద్దరు శ్రీనివాస్ గారు కూడా చక్కగా సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు కూడా బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖమైన జీవితంతో, ఆనందమైన జీవితంతో, అష్టైశ్వర్యంతో, ఆయుర్వేదంతో ముందుకు సాగాలని చెప్పని అమ్మవారి సందర్భంగా ప్రార్థన చేస్తూ రాబో రోజుల్లో కూడా మన హైందవ సంస్కృతిని కాపాడుకుంటూ మరి ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అమ్మవారిని కొలుస్తూ, దేవుళ్ళని కొలుస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాట్లాడే సందర్భంగా తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన గౌడకుల సోదరులందరూ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను.